సీను సీను సార్ నేను బ్యాంక్ కి వెళ్లి డిపాజిట్ చేసి వస్తాను ప్రొప్రైటర్ గారు వస్తే హాఫ్ అవర్ లో వస్తానని చెప్పు అలాగే ఎవరు నువ్వు నెహ్రూ ఎందుకు వచ్చారు హడావిడిగా వెడుతున్న నిన్ను అరగంట ఆపుదామని అరగంట ఏంటా షాక్ ఐఎస్ఐ వాళ్ళు ఇచ్చే డబ్బు కాసపడి 10 మందికి సర్వ్ చేసే ఈ పెట్రోల్ బంక్ లో బాంబు పెట్టి నీ ప్రాణాలు కాపాడుకోవడానికి నువ్వు పారిపోతున్నావు అన్న విషయం నాకెలా తెలుసిందని ఆశ్చర్యపోతున్నావా నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను బాంబు ఎక్కడ పెట్టావా చెప్పు నేను చెప్పు సార్ నేను చెప్పు సార్ ఆ బాంబు ఎక్కడ ఉందో నేను చెప్తాను సార్ ఆ పాకిస్తాన్ ఏజెంట్ అజాద్ గారి పెట్టమన్నాడు సార్ हिंदुस्तान अंटू चेयेत्ति गर्वंगा चेप्पुकोवाल्सिंदि पोयि पाकिस्तान कम्मुडिपोयिन नीलांटि वाडु तल्लि पालु तागि रोम्मुगुत्ते वाडि कंटे नीचुडु देशभक्ति लेनि वाडैना क्षमिंचोच्चेमो गानि देशद्रोहिनि मात्रं क्षमिंचकूडदु सतीश सर वीणि तीसुकेल्लि पोलीस कमिश्नर गारिकि अप्पगिंचु ओके सर नेहरू नेने नी एंतो प्रेमिस्तुना नु नन्नु प्रेमिंचडं लेदे अनी चाला बाधगा उंडेदी कानी देशानी एंतगा प्रेमिस्तुनावो चूसाक चाला आनंदंगा उंदी नेहरू सुमा नी मीद प्रेम लेक कादु नालो एन्नि अग्नि पर्वतालु रगुलुतुन्नायो नीकु तेलुसु असल नेनु प्रेमिंचालनि उन्ना प्रेमिंचे तीरिक लेदु क्षमिंचु नेहरू ఒక నిమిషం నీతో మాట్లాడాలి రిప్ సాయంత్రం బంజారా రెస్టారెంట్ లో నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఓకే కంగ్రాట్యులేషన్స్ మిస్టర్ చక్రవర్తి ప్లీజ్ సిట్ డౌన్ థాంక్యూ సర్ ఆ దుర్గ ఏరియాకి వెళ్ళడానికి మన పోలీసులు భయపడుతుంటారు అలాంటిది వాడి మనుషులను తీసుకొచ్చి స్టేషన్ లో పడేశారంటే రియల్లీ వర్ గ్రేట్ ఇందులో నా గ్రేట్నెస్ ఏముంది సార్ నా డ్యూటీ నేను చేశాను నీలా ఎవర్ డ్యూటీ వాళ్ళు సిన్సియర్ గా చేస్తే ఆ దుర్గాలంటి రౌడీలు బట్టకట్టలేరు సార్ మీ కోఆపరేషన్ ఉంటే త్వరలో ఆ దుర్గను కూడా సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేసి శిక్ష పడేలా చేస్తాను ష్యూర్ నా కోఆపరేషన్ నీకు ఎప్పుడు ఉంటుంది ఓకే సార్ విష్ యు ఆల్ ది బెస్ట్ థాంక్యూ వాడు బెదిరించాడని గాబరా పడిపోకండి వాడి పెళ్ళాం గాజులు పగిలేసుకే నేను చెప్తా దుర్గన్న దుర్గన్న నీతో అర్జెంట్‌గా పని పడింది ఏంటది కొత్తగా వచ్చిన ఎస్పీ చక్రవర్తి మన ఐఎస్ఐ గ్యాంగ్ లోకి ఇన్ఫార్మర్ పంపించాడు వాడి తలక నేను దీపం పెట్టి వాడిని లేపేశాను నువ్వు ఆ ఎస్పీని లేపేయాలి ఆ ఎస్పీ గాడు మాకు కూడా పెద్ద హెడ్డగ్గా తయారయ్యాడు పంతులు పిలిపించి ముహూర్తం పెట్టిస్తే పోలే కాదు సత్యం అలాంటి పవర్ఫుల్ ఆఫీసర్స్ కి వెంటనే ముహూర్తం పెట్టేయకూడదు పబ్లిక్ సైడ్ నుంచి ప్రాబ్లం వస్తుంది అయితే బ్యాడ్ టైం చూసి వాడికి ముహూర్తం పెట్టాలి చెప్పండిరా ఆ ఐఎస్ఐ ఏజెంట్తో మీకు సంబంధం ఉందా మీలో ఎవరికైనా సంబంధం ఉందా చెప్పండిరా సినిమా హాల్లో బాంబ్ బ్లాస్ట్ చేసింది ఎవర్రా తెలియదు సార్ తెలియదు 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 వినాయక నిమజ్జనం రోజున ఏఏ సెంటర్స్ లో బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నారురా చెప్పండి సార్ हेलो నేను ఐజీని మాట్లాడుతున్నాను ఆ రౌడీని నేను చేశా వాళ్ళ చేత నిజం చెప్పిస్తున్నాను సార్ వాళ్ళ చేత నిజం చెప్పించడం నీ వల్ల కాదు వాళ్ళని నా దగ్గరికి పంపించు మీ దగ్గరికి పంపించడానికి కాదు నేను కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకుంది అయితే నేను కలెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటాను వాళ్ళ నా కస్టడీలోకి తీసుకుంటాను నలుగురు రాక్షసులు నా కూతుర్ని మానభంగం చేశారు బాబు
రోడ్డు మీద అందరూ వినోదం చూసినట్టు చూశారే తప్ప ఒక్కడు కూడా ముందుకు రాలేదు బాబు, ఒక్కడు కూడా రాలేదు. పోలీసుల దగ్గరికి వెళ్ళి జరిగిన ఘోరం చెప్తే వాళ్ళెవళ్ళు పట్టించుకోలేదు. అందులో ఒకడు ఎమ్మెల్యే కొడుకున్నాడు, వాళ్ళ మీద కేసు పెట్టినా నిలవదు, జరిగింది మర్చిపోయి కడుపు తీంచేయని వాళ్ళు నోటికొచ్చినట్లు మాట్లాడారు బాబు ఆ పోలీసులు. జరిగిన ఘోరానికి తలెత్తుకోలేక నా కూతురు ఆత్మహత్య చేసుకోబోయింది. ప్రాణాలైతే కాపాడగలిగారు కానీ పోయిన మానాన్ని ఎలా తీసుకురాగలరు బాబు? అన్యాయాన్ని మీరు సహించరని, మాలాంటి వాళ్ళకి న్యాయం చేయడానికి తమరు ఉన్నారని తెలుసుకుని వచ్చా. అన్యాయం అయిపోయిన నా బిడ్డ బతుకి న్యాయం చేయండి బాబు. మిస్టర్ శేఖర్, ఆ ఎమ్మెల్యే కొడుకు ఎవడో ఎక్కడున్నాడో వెంటనే తెలుసుకో. ఓకే సార్. అన్యాయాన్ని ఎదిరించమని చెప్పిన పెద్దలకే తమ్ముణ్ణి, అన్యాయం జరిగిన ఆడపడుచులకు అన్నయ్యని. నువ్వెందుకు చేయకడికి? న్యాయం చేయటానికి. కామంతో కళ్ళు మూసుకుపోయి ఒక ఆడకూతురి జీవితం నాశనం చేసినందుకు బుద్ధి చెప్పి నీకు ఆ అమ్మాయితో పెళ్లి చేయటానికి వచ్చాను. నలుగురు రేపిస్తున్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలా? ఆ అమ్మాయి నలుగురిలో తల ఎత్తుకుని తిరగాలంటే నువ్వు పెళ్లి చేసుకుని తీరాలి. రేప్ చేసిన వాడికి కోర్టు 7 శిక్ష విధిస్తుంది. ఈ నెహ్రూ 100 శిక్ష విధిస్తాడు. నా తీర్పు తిరుగులేదు. నేను దాన్ని చర్చలో చేసుకోను. నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. తాళి కట్టి భర్త అవుతావో, ఈ నెహ్రూ బుల్లెట్ కి బలవుతావో ఆలోచించుకో. నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. నీ కాళ్ళు పట్టుకుంటాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నన్ను తప్పదు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, ప్లీజ్. దాట్స్ గుడ్. పెళ్లి చేసుకోవటమే కాదు, జీవితాంతం ఆ అమ్మాయిని ప్రేమగా చూసుకోవాలి. తేడా వచ్చిందో? తాళి కట్టించిన ఈ చేత్తోనే నీకు పాడ కట్టిస్తాను. మేడం, మీకోసం ఎస్పీ గారు వచ్చారు. రమ్మని చెప్పు. రండి ఎస్పీ గారు. సుమాంగల మీరేనా? అవును, నేనే. కూర్చోండి. థ్యాంక్స్. మీ గురించి చాలా విన్నాను. మీరు చాలా స్ట్రిక్ట్, సిన్సియర్. మీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్కి చాలా అవసరం. నేనే మీ ఇంటర్వ్యూ కోసం వద్దాం అనుకున్నాను. చెప్పండి సార్, ఏం తీసుకుంటారు? కొబ్బరి నీళ్లు, కూల్ డ్రింక్, జ్యూస్. ఇంటర్వ్యూ కోసం లంచం ఇస్తున్నారా? లేదు సార్, ఆఫీస్కి వచ్చిన గెస్ట్కి ఆతిథ్యం ఇస్తున్నాను. థ్యాంక్స్. నేను గెస్ట్గా రాలేదు, డ్యూటీ మీద వచ్చాను. నెహ్రూ మీద ఆర్టికల్ రాసింది మీరేనా? అవును. ఎంత ఇచ్చాడు నెహ్రూ? వాట్ యు మీన్? అంత అవసరం ఆయనకు లేదు. డబ్బులు తీసుకుని రాసే అలవాటు నాకు లేదు. ఓహో, కానీ ఒక గోండాని మహానాయకుడుగా మార్చి రాసి ప్రజల్ని మభ్యపెట్టే అలవాటు మాత్రం మీకుంది, అంతేనా? మీరు నెహ్రూని గుండాగా చూస్తున్నారు తప్ప అతను చేసే మంచిని చూడడం లేదు. ఏంటి మంచి? చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవటమా, చట్టానికి దొరకకుండా తప్పించుకోవటమా? నెహ్రూ గురించి చాలా తెలుసుకోవాలి. తెలుసుకున్నాను. అతను ఒక గుండా, ఇకపై ఇలాంటి క్యారెక్టర్స్ ని ఎంకరేజ్ చేయటం మీకు మీ పత్రికకు మంచిది కాదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్.
శంభోతాయ నమః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం శ్రీరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం తుపాకీ గురి పెట్టాల్సింది నాకు కాదు పవిత్రమైన పూజారి వేషంలో వచ్చి మినిస్టర్ గారిని చంపాలనుకున్న ఈ పాకిస్తాన్ ఏజెంట్ సతీష్ వీడి నడుంకున్న బెల్ట్ విప్పు చూసారా వీడు దేవుణ్ణి పూజించే పూజారి కాదు మిమ్మల్ని ఇక్కడున్న అమాయక భక్తుల్ని ఆ దేవుడి దగ్గరికి పంపించడానికి వచ్చిన పాకిస్తాన్ మానవ బాంబు అడ్డదారిలో ప్రవేశించి ఈ ఐఎస్ఐ వాళ్ళు చాప కింద నీరులా దేశమంతా పాకుతున్నారు దేవాలయాల్లోనూ చర్చిల్లోనూ బాంబులు పెట్టి మత ద్వేషాలు రేపుతూ మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు సమాజానికి వచ్చి దేవుళ్ళ రక్షించారు ఏం పంతులు ఇంకా వర్జన్ రాలేదా అమ్మమ్మమ్మమ్మ అంత మాట్లాడకండి అయ్యా వర్జన్ వచ్చిన తర్వాత మందు కొడితే కిక్కు బాగా ఎక్కుతుందండి అయ్యా మందు కొట్టడానికి కూడా ముహూర్తం ఏమండో ఇప్పుడు మందు కొట్టచ్చండి అయ్యా అయ్యా ఆ తంసపోడి నా మొహాల మారేస్తే బాగుంటుందండి అయ్యా ఓ మహాప్రసాదం అండి అయ్యా నమస్తే దుర్గన నమస్తే సత్వన ఏం సుబ్బారావు బాగున్నావా బాగోలేకే కదన్న మీ దగ్గరికి వచ్చింది ఏం జరిగింది అమీర్పేట సౌరస్థా దగ్గర ఖాళీ స్థలం ఉందన్న అక్కడ అపార్ట్మెంట్ కట్టాలనుకున్నావు కానీ ఆ ఓనర్ అమ్మడం లేదన్న ఆ స్థలం అయితే వాడికి దీపం పెట్టాలి నువ్వు అపార్ట్మెంట్స్ కట్టాలి అంతేగా అవునన్న ఆ అపార్ట్మెంట్ కడితే నీకు లాభం ఎంత వస్తుంది 5 లక్షలు వస్తుంది అందులో సగం నాకివ్వు ఆ స్థలంలో శంకుస్థాపన చేసుకుని రేపే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టుకో ఇందులో 5 లక్షలు ఉందన్న ఇక మిగతాది 3 రోజుల్లో పంపిస్తాను ఓకే పంతులు రేపు శంకుస్థాపనకు మంచి రోజేనా సారీ మంచి పనులకి నేను ముహూర్తం పెట్టిన వేరే పంతులు చూసేవాడి అయితే డైరెక్ట్ ముహూర్తమే ఏమండి ఐజు గారు మీరు ముహూర్తాలే పెట్టుకుంటారో మంటలే చేసుకుంటారో మీ ఇష్టం మసీబూసి మారేడు కాయ చేయడానికి నేనున్నానుగా హలో సిఐ గారు గాంధీ సెంటర్ లో ఇంతకు ముందే మద్దతు జరిగింది నేనే ప్రత్యక్ష సాక్షిని ఎఫ్ఐఆర్ రాయించడానికి వచ్చాను మా హెడ్ కానిస్టేబుల్ చెప్పండి రాసుకుంటాను ఆగండి జరిగిందంతా మీతోనే వివరంగా చెప్పాలి పదండి లోపలికి కూర్చోండి ఏమిటి అదే పనిగా క్యారేజ్ చూస్తున్నారు ఆకలిస్తుందా పోనీ నేను చెప్తూ ఉంటాను మీరు తింటూ ఉండండి సరే పర్వాలేదు నేను తర్వాత తింటాను మీరు చెప్పండి శేఖర్ సార్ ఏ గారు తొందర పడిపోతున్నారు మీ పని కానిచ్చేసి ఓకే సార్ ఏంటిది ఈ క్యారియర్ లో ఉన్నది నువ్వు తినలేవు అందుకే ఈ క్యారియరే నిన్ను తినేయిపోతుంది ఐఎస్ఐ వాళ్ళు ఇచ్చిన డబ్బుకు ఆశపడి టిఫిన్ క్యారియర్ లో బాంబు పెట్టి తను మాత్రం తప్పించుకుని మీ అందరి ప్రాణాలు తీయాలనుకున్నాడు మీ సిఐ గారు ఇప్పుడు మనందరం బయటికి వెళ్ళిపోతే తను పెట్టిన బాంబుకు తాను మాత్రమే బలైపోతాడు అదండి నన్ను కాపాడండి సార్ నీలాంటి దేశద్రోహుల్ని కాపాడకూడదు కాల్చి పారేయాలి సతీష్ సార్ ఆ సెల్ ఉన్న వాళ్ళందరినీ రిలీజ్ చేయి ఓకే సార్ పాకిస్తాన్ కూడా సపోర్ట్ చేయండి సార్ ముందు వచ్చింది సార్ ముందు వచ్చింది సార్ సార్ కాపాడండి సార్